Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శిలో కదులుతున్న నల్ల డొంక. మార్గదర్శిలో నల్లధనం డిపాజిటర్ డొంక అంతా కదులుతోందా? వైసీపీ అనుకూల మీడియా సాక్షి కథనం ప్రకారం అవుననే అనుకోవాలి. మార్గదర్శిలో కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్లందరికీ సిఐడి నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని సమయం తేదీ ప్లేస్తో సహా నోటీసుల్లో స్పష్టంగా చెప్పింది. అయితే తమ ఖాతాదారులకు సిఐడి నోటీసులు ఇవ్వడాన్ని చైర్మన్ రామోజీరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గదర్శిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా సిఐడి వ్యవహరిస్తున్నట్లు గోల చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం చిట్టీలు మాత్రమే వేయాలి కానీ ఎవరి నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. చిట్ల ద్వారా సేకరిస్తున్న డబ్బును కూడా జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. అలాగే చిట్టీల వ్యాపారంలో వచ్చిన డబ్బును చిట్టేతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. కానీ రామోజీరావు అన్ని నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటి నుంచో ముత్తుకుంటున్నారు. అసలు రామోజీరావు మార్గదర్శి వ్యాపారం చేయడమే అక్రమం అన్నది ఉండవల్లి వాదన. ప్రస్తుత విషయానికి వస్తే సిఐడి నోటీసులు ఇవ్వడంపై రామోజీరావు ఎందుకింత గోల చేస్తున్నట్లు? ఎందుకంటే కోటి రూపాయలకు పైగా డిపాజిట్లు చేసిన వాళ్లు 800 మందిని గుర్తించారట. వీళ్లందరికీ సిఐడి నోటీసులు ఇచ్చింది. వీళ్లంతా కోటి రూపాయలని అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో కాకుండా కేవలం మార్గదర్శిలో మాత్రమే ఎందుకు డిపాజిట్లు చేశారనేది తెలుసుకునేందుకే సిఐడి ఈ విచారణకు రమ్మని పిలిచింది. ఈ 800 మంది డిపాజిట్ల రూపంలో మార్గదర్శిలో భారీ ఎత్తున బ్లాక్ మనీ వ్యవహారం నడుస్తోందని సిఐడి అనుమానిస్తోందట. బ్యాంకుల్లో అయితే తమ డిపాజిట్లకు ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. కానీ మార్గదర్శిలో అలాంటి వివరాలేవి తీసుకోకుండానే డిపాజిట్లు సేకరించినట్లు సిఐడి గుర్తించిందట. అందుకనే మార్గదర్శిలో బ్లాక్ మనీ పోగుపడిందని అనుమానిస్తోంది. విచారణకు హాజరైతే ఈ 800 మంది వ్యవహారాలన్నీ బయటపడతాయని రామోజీరావు గోల చేస్తున్నట్లు సాక్షి మీడియా అభిప్రాయపడింది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.